राष्ट्र चरित्र मोट्टमोदटिसारी पेरुकमो अग्रकुलम कानी निरुपेदलु एक्कुव उन्नटुवंटि सामाजिक वर्गम ब्राह्मण सामाजिक वर्गम पौरोहित्यं गानी मरी अनेकमैनटुवंटि कार्यक्रमाल्लो गानी अलागे అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులతో బ్రాహ్మణ సామాజిక వర్గంలో చాలా మంది ఉన్నారు అని గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి బ్రాహ్మణ సామాజిక వర్గంలో పేద వర్గాల్లో పేదవందరికీ కూడా దాని ద్వారా లబ్ధి చేకూరేటట్టు ఆ మహానుభావుడు ఆలోచన చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దానికి నిధులు మంజూరు చేసి విధివిధానాలను ఖరారు చేసి ఐవిఆర్ కృష్ణారాగారని ఒక మేధావిని దానికి చైర్మన్ గా పెట్టి అన్ని రకాలుగా కూడా ఆ కార్పొరేషన్ కి ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గం ఆదుకుదనకు నిధులు ఇస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పింఛన్లు ఇచ్చేవాడు 50 సంవత్సరాలు దాటినటువంటి ब्राह्मण सामाजिक वर्गोनी पेद्दल अंदरकी ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు 50 సంవత్సరాలు దాటుంటే ఇద్దరికి కూడా పింఛన్లు ఇచ్చేవాడు. పిల్లలు చదువుకుంటా ఉంటే ఇంటర్మీడియట్ కి స్కాలర్‌షిప్లు అలాగే డిగ్రీ కి ఇంజనీరింగ్ కి మెడికల్ కి పీజీ కి ఇంతే కాకుండా విదేశాల్లో చదువుకునే పిల్లలకు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బ్రాహ్మణులకు ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా నిధులు వచ్చిని ఆర్థిక సహాయం అంటే తెలుగుదేశం ప్రభుత్వయంలో అలాగే ఏ బ్రాహ్మణ కుటుంబంలో దుర్దృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవాడు. పెళ్ళి అంటే సహాయం చేసేవాడు. అలాగే స్వయం ఉపాధి లోన్లు ఇచ్చేవాడు. బ్రాహ్మణ సామాజిక వర్గంలోని అందరూ కూడా మెరుగవడానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి స్వయం ఉపాధి లోన్లు ఇచ్చేవాడు. కార్లు ఇచ్చేవాడు. ఇలాగ అనేక పదకాలు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చేస్తే ఇవాళ ఈ మహానుభావుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ 3.5 సంవత్సరాల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి చనిపోతే బ్రాహ్మణ సమాజం రూపాయి ఎవల ఒక్క పిల్లవాడికి చదువుకునే ఫీజులా